రాజు గారి మది. పార్లమెంట్లో టీడీపీ ఇంత హంగామా చేస్తున్న కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాత్రం ఈ 4 రోజులు ఎక్కడా కనిపించలేదు. మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పరిరక్షించాలని సభలో కోరినా అశోక్ గజపతి మాత్రం నోరు మెదపలేదు. కేంద్ర మంత్రిగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదనుకున్నారా, లేక టీడీపీ చేసే ఆందోళనలో అర్థం లేదని భావించారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. అశోక్ గజపతి రాజు మౌనం దేనికి సంకేతమని టీడీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఇది ఒకప్పటి మాట. ఆయన ఇలాకాలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఖచ్చితంగా అధిష్టానంపై అసంతృప్తి ఉందన్నది అందరికీ అర్థమైపోతోంది. తన జిల్లాలో తన మాటే చెల్లుబాటు కాని పరిస్థితి. కనీసం జిల్లా అధ్యక్షుడి నియామకంలో కూడా ఆయన మాట చెల్లుబాటు కాలేదు. ఇక్కడంతా ఇన్ఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పినట్లే నడుస్తోంది. తన రాజకీయ ప్రత్యర్థి సుజయకృష్ణ రంగారావును తీసుకొచ్చి మంత్రి పదవి ఇవ్వడం కూడా రాజుగారికి రుచించలేదు. ఈ పరిణామాలకు రాజుగారు విసుగు చెంది ఎక్కువగా ఢిల్లీలోనే కాలం గడుపుతున్నారు. ఇక భోగాపురం ఎయిర్పోర్టు టెండర్ల రద్దు కూడా అశోక్ ఇష్టం లేకుండానే ఒత్తిడితో జరిగిపోయిందంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు టెండర్లు రద్దు వ్యవహారం కేంద్రం దృష్టికి వెళ్ళింది. దీనికి అశోక్ సమాధానం చెప్పుకోలేక సతమతమవ్వాల్సి వచ్చిందంటున్నారు. అందుకనే ఇటీవల అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ సమావేశాలకు కూడా అశోక్ డుమ్మా కొట్టారు. వ్యక్తిగత పనుల వల్ల రాలేకపోతున్నానని సమాచారం అయితే పంపించారు, కానీ అశోక్కు ఈ సమావేశంలో రచించే వ్యూహాలు నచ్చకే రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గత 4 రోజులుగా పార్లమెంటు ఏపీ పార్లమెంటు సభ్యుల నినాదాలతో అట్టుడిగిపోతున్నా అశోక్ కిమ్మనలేదు. చంద్రబాబు సూచనల మేరకు ఒకసారి మాత్రం కేంద్ర హోంమంత్రిని కలిసి రాష్ట్ర విభజన అంశాలపై చర్చించారు. అంతే తప్ప పార్లమెంటు లోపల బయట ఆయన కనిపించింది లేదు, వినిపించింది లేదు. 4 ఏళ్లుగా మౌనం వహించి ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కూడా సరికాదన్నది రాజుగారి అభిప్రాయమట. అంతేకాదు బీజేపీతో విడిపోయి ఏం చేయాలనుకుంటున్నారో చెబితే బాగుంటుందని ఆయన నవ్వుతూనే కొందరు ఎంపీల వద్ద చురకలంటించారట. అంటే బీజేపీతో విడిపోయి సాధించింది ఏమీ లేదన్నది ఆయన అభిప్రాయం అని తేలిపోయింది. మొత్తం మీద అశోక్ వ్యవహారం ఇప్పుడు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.